వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ భక్తిపూర్వకంగా స్వాగతం. దివ్యనాయక మేడ మీదుంది. దివ్యనాయకుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాయక తన పెంపుడు చిలుకను పిలిచింది. నాయకుడు తన్నేమో అనుకుని పలికాడు. ఇలా సాగుతుంది ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సంకీర్తన. మానవులమైన మనం దేవతామూర్తుల్ని మనలాగే ఊహించుకోవడంలో ఆనందం ఉంది, ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ శృంగార సంకీర్తనలో అన్నమాచార్యులు వారు అదే విశేషాన్ని ప్రబోధించారు. విలక్షణమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం తిల్లం, గానం హరిణి. కేరడమైన కి
పడను చీరువల కాజల కుచును ఇటు పేరు కొను చునను విలిచిన వాణి చీరువల కాజల కుచును ఇటు పేరు కొను చునను విలిచిన వాణి రమ్మనవేవాణి రమ్మనవే ఈ తమ్మికను కోనల తడుకొలవాణి సమయనే బానుపున ఈ గిరి కుచముల నొట్టగిలగాను పరవసమయనే బానుపున ఈ గిరి కుచముల నొట్టగిలగాను తిరువేంకట ఘన గిరిపతి నను చును సిరులుగనను నీటు చెనకిన వాణి తిరువేంకట ఘన గిరిపతి నను చును సిరులుగనను నీటు చెనకిన వాణి రమ్మనవే వాణి రమ్మనవే ఈ తమ్మికను గోనల తళుకొలవా బాగుంది హరిణి, చక్కగా పాడారు. వసుడారు తెలంగాణ రాగంలో చక్కగా చేశారు. ఇది ఆర్తి మృతిమాలడం అనేది ఈ రాగం చక్కగా నిరూపించబడింది. బాగుందండి, ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు సార్. సంగీత సాహిత్యాల్లో ఈ పద కవితా పితామహుని యొక్క కీర్తనలు చూసి తర్వాత కాలంలో జావళీలు అని కొన్ని రచనలు వచ్చాయి. ఆ జావళీలు ఏమిటంటే నాయక మనసులో ఏముంటే అది చాలా స్పష్టంగా భయపడకుండా మొహమాట పడకుండా చెప్పేస్తుంది. పొమ్మనవే వాణి పొమ్మనవే అనే అలాంటికి జావళీలు కూడా ఉన్నాయి. అలాగే రమ్మనవే వాణి రమ్మనవే అని ఎత్తుకుని ఇది సంకీర్తనే కానీ ఈ సంకీర్తనలు ఇలాంటి సంకీర్తనలు తర్వాత వచ్చినటువంటి జావళీలకి మార్గదర్శకం అన్నమాట. ఇందులో విషయం ఏమిటంటే సాధారణంగా నాయక స్వయంగా రమ్మని పిలవదు. శృంగార సంప్రదాయంలో దూతిక వెళ్ళి ఆ నాయకుడిని తీసుకొస్తుంది. సరే ఆ నాయకుడిని తీసుకురమ్మని ఒక దూతికకి చెప్తోంది ఒక ఆవిడ. చెప్పింది ఈవిడ వెళ్ళి పిలవాలి. సరే వాడు ఎలా ఉంటాడో చెప్పాలి ముందు. మరి నేను పిలిస్తే వాడు వచ్చేస్తాడా, వాడికి నీకు ఏమైనా ఇదివరకు సంబంధం ఉందా లేదా, ఏ ప్రాతిపదికం మీద అతన్ని నేను పిలవగలను అని కొంచెం అనుమానం రావచ్చు కదా, అవన్నీ ఇందులో చాలా చక్కగా చెప్తోంది ఆవిడ. మొట్టమొదటిది ఏంటి, తమ్మి కనుగొనల తళుకుల వాణి. ఆయన కళ్ళు తామర పువ్వుల్లా అందంగా ఉన్నాయి కానీ కనుగొనల చివర కళ్ళ చివర మంచి తళుకు తళుకు మీద మెరుస్తూ ఉంటాయి ఆయన కళ్ళు. కాబట్టి అలాంటి వాణ్ణి రమ్మనవే వాణి రమ్మనవే. అంతవరకు ముందు అసలు స్వరూపం చెప్పింది. రమ్మనవే వాణి రమ్మనవే ఈ తమ్మి కనుగొనల తళుకుల వాణి. వీళ్ళిద్దరికి ఇదివరకు సంబంధం ఉంది, పరిచయం ఉంది. ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి పరిచయం ఉంది అంటే నేను మేడ మీద ఉండి నా చిలక పెంపుడు చిలకని నేను పెంచుకుంటూ మాట్లాడుతూ చిలకతో ముచ్చట్లాడుతూ ఉంటే ఆ చిలకకి ఏదో పేరు పెట్టుకుంటుంది కదా, ఆ పేరు పిలిచింది ఆవిడ రామాను రామాను ఇంకేదో పేరు పిలిస్తే ఆ పక్క నుంచి వీధిలో వెళ్తున్నటువంటి పెద్ద మనిషి నన్ను పిలిచావా నా పేరు పిలిచావా అంటూ వచ్చేసాడు ఆయన. మెలుపున నేను మేడ మీద ఈ చిలుక పేరుకొని పిలువగను అలపున వీధి దానర కూచును తను విలిచితి
పలికిన వాణి. అలాగే ఆయన ఏం చేశాడు, కేరళమైన కిన్నెరలో వినోదంగా వాయించుకునే కిన్నెర, అది మళ్ళీ శాస్త్రీయ సంగీతంతో కాదు వినోదం కోసం వాయించుకునేటువంటి ఒక కిన్నెరకి ఉన్న తీగలు అలా మీటుతూ ఆవిడ వినేలా చూసుకుని ఆ మీటుల్లో ఆవిడ పేరు వచ్చేలా చూసి ఆవిడ పక్కగా వెళ్ళి ఆవిడ్ని పిలిచి ఇన్ని పనులు చేసినవాడు. అంటే ఎన్ని రకాల పద్ధతుల్లో నాయకుని దగ్గర చేసుకోవాలో, నాయకు యొక్క దృష్టి తన మీద పడేలా చేసుకోవాలో అవన్నీ చేశాడు. ముట్టుచు నలుగడను చీరువల కాజలగుచును ఇటు పేరు కొనుచునను విలిచిన వాణి. సరే, ఒక చివరిలో ఏంటంటే ఇద్దరికి కూడా ఒక సామాన్యమైనటువంటి లక్షణం చెప్పాడు. ఈవిడ గిరికూచ ఆయన ఘనగిరిపతి అనే గిరి శబ్దాన్ని రెండింటిని వాడుకుని అటు నన్ను ఇది వరకు నన్ను ఏలుకున్నవాడే ఆయన కాబట్టి నన్ను పిలిస్తే నువ్వు రమ్మంటే తప్పకుండా వస్తాడు అని చెప్తే రమ్మనవే వాణి రమ్మనవే అని. పరవశమైలగాను తిరువేంకట ఘన గిరిపతి నను చును సిరులు గనను నీటు చెనకిన వాణి. ప్రియుణ్ణి దూతిక ద్వారా ఆహ్వానించేటువంటి ఒక చక్కటి కీర్తన, చక్క పాడు. ధన్యవాదాలు. రమ్మనవే వాణి రమ్మనవే ఈ తమ్మికను గోనల తళుకుల వాణి. భగవంతుడి మీద నమ్మకం మనలో అంతులేని ధైర్యాన్ని, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ఎలా కలిగిస్తుందో ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యుల వారి సంకీర్తన సుస్పష్టంగా వెల్లడిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అలమేలు మంగాపతిని స్మరిస్తూ స్తుతిస్తూ జీవనం గడిపే మనుషులకు ఎలాంటి ఆపద వచ్చినా అది కొండల మీద పిడుగుపడినట్టు పెద్దగా ప్రభావం చూపదని ఈ ఆధ్యాత్మిక సంకీర్తన స్పష్టం చేస్తుంది. ఆత్మస్థైర్యాన్ని నింపే అత్యద్భుతమైన సంకీర్తనకు స్వరాలద్దినవారు శ్రీ సాయి మధుకర్, రాగం పంతువరాళి, గానం పవన్ చరణ్. విశ్వాసంబు ఎవరికి దోపదిది, ఈ విశ్వాసంబు ఎవరికి దోపదిది, పావనుల హృదయమున ప్రభవించుగానిని, పావనుల హృదయమున ప్రభవించుగానిని. ఈ విశ్వాసంబు ఎవరికి దోపదిది. పాపంబులెన్ని వలసిన ప్రాణి సమ్మతంబున జయజాలుగాకేమి, ఇమ్మైన పాపంబులెన్ని వలసిన ప్రాణి సమ్మతంబున జయజాలుగాకేమి. కుమ్మరికి నొక ఏడు కుదియకొక నాడవును, కుమ్మరికి నొక ఏడు కుదియకొక నాడవును, నమ్మి తలచిన విష్ణు నామంబు చేత, నమ్మి తలచిన విష్ణు నామంబు చేత.
ఈ విశ్వాసంకు ఎవరికి దోపదిది, ఈ విశ్వాసంకు ఎవరికి దోపదిది. కొదలేని దురితములు కొండలును కోట్లును చెదరకెప్పుడు ప్రాణి చేయుగాకేమి. కొదలేని దురితములు కొండలును కోట్లును చెదరకెప్పుడు ప్రాణి చేయుగాకేమి. కొదరి గోరియలలోన పులిచొచ్చినట్లును, కొదరి గోరియలలోన పులిచొచ్చినట్లును. హృదయంబు హరి మీద నుండినంతటను, హృదయంబు హరి మీద నుండినంతటను. విశ్వాసంకు ఎవ్వరికి దోపదిది, ఏ విశ్వాసంకు ఎవ్వరికి దోపదిది. సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి. సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి. బెరసి కొండల మీద పిడుగు అడ్డట్లోను, బెరసి కొండల మీద పిడుగు అడ్డట్లోను. తిరువేంకటాచలాధిపుని తలచినను, తిరువేంకటాచలాధిపుని తలచినను. విశ్వాసంకు ఎవరికి దోపదిది, ఏ విశ్వాసంకు ఎవరికి దోపదిది. పావనుల హృదయమున ప్రభవించుగానిని, పావనుల హృదయమున ప్రభవించుగానిని. ఈ విశ్వాసంకు ఎవ్వరికి దోపదిది. అద్భుతంగా పాడావు పవన్. మధుకర్ గారు, నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఈ కీర్తనకు సంబంధించినంత వరకు. ఇప్పుడు పంతువరాళి రాగంలో మీరు ఎంత చక్కగా చేశారంటే, ఈ పంతువరాళి రాగంలో మీ స్వరకర్తలు ఎప్పుడు కూడా కార్డ్స్ వాడుతుంటారు చూడండి, అవి దాన్ని ఎంత గొప్ప స్వరకల్పనను కూడా ఒకేలాగా వినబడేలాగా చేస్తానని అవి కల్పెట్టాను, కనిపెట్టాను. ఇప్పుడే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, ముఖ్యంగా పంతువరాళి రాగంలో కంపోజ్ చేసినప్పుడు కార్డ్స్ అసలు వాడకుండా కేవలం తాన్పుర ఒక మృదంగంలాగా పెట్టుకుని ఇదే కీర్తన ఇప్పుడు పవన్తో మళ్ళీ ఒకసారి ఒక సింపుల్ వెర్షన్ మీరు అనుకుని చూడండి. మీరు రికార్డ్ చేసిన సెషన్లోనే ఎలాగ అతని వాయిస్ ఉంది కాబట్టి ఒక తాన్పుర ఒకటి తగిలించి చూడండి, మిగతా అన్ని మ్యూట్ చేసి అందులో ఉన్న ఫ్రాగ్రెన్స్ బయటపడుద్ది. ఇప్పుడు ఏంటంటే, మనం కాయగూరలు అన్నింటిలోనూ మసాలా వేస్తుంటారు, ఇవన్నీ అంటే అన్ని రెగ్యులర్ అనమాట. అది కొన్ని కాయగూరల తాలూకు సుగంధం కానీ పరిమళం కానీ ఆ గుమగుమలు బయటకు రావాలంటే వాటికి ఏమీ కలపకూడదు, దాని ఒరిజినాలిటీ బయటపడుద్ది.
ఇది పంతువరాలు ఎక్కువ వల్నరబుల్ అని నా ఫీలింగ్ అండి. ఈ రాగానికి అది ఎక్కువగా ఆ దోషం ఉంది. కార్డ్స్ అంటించుకుంటే అది ఫ్లాట్ అయిపోద్ది. రెండు మూడు కార్డ్స్ ఉంటాయి దానికి. రీ చిన్నది ఉంది కదా రిషభం, అందులో ఒకటి, ఇంకో మా అన్నప్పుడు ఒకటి, సెట్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. పడికట్టుగా ఉంటాయి అన్నమాట అవి. ఆ కీబోర్డ్ ప్లేయర్కి కొట్టిన పిండి అది, వాళ్ళ వేళ చివరిలో ఉంటాయి కార్డ్స్. అవి ఏ కీర్తన వేస్తే ఆ కార్డ్స్ వేసేస్తారు. వేసేసరికి ఇంక ఒకలాగే ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. పంతువాళ్ళ రాగంలో కార్డ్స్ అసలు వాడకుండా స్వరకల్పన చేసి చూడమని నా విన్నపం. చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా పాడే ఉన్నా. ధన్యవాదాలు అన్నమయ్య. ఎంత తీవ్రంగా ఒక విషయాన్ని మానవ జాతికి ఎంత అందించాలనుకున్నాడో అది ఈ కీర్తనలో ఉంది. దాన్ని అంత స్పష్టంగా అంత దృఢంగా నీ కీర్తనలో వినిపించింది. చాలా చక్కగా పాడావు. ఇందులో అన్నమయ్య ఏమనుకుంటున్నాడంటే, అయ్యో ఇంత మానవ జాతి అంతా ఇలా ఉండిపోయిందేమిటి, భగవంతుడిని ఒక్కసారి తలుచుకోవడం కానీ, చిత్తం భగవంతుడి మీద పెట్టడం కానీ చెయ్యరేమిటి, ఇలాంటి నమ్మకం వాళ్ళకి ఎందుకు రావటం లేదు, ఈ విశ్వాసం ఎవ్వరికి తోపదిది ఏంటి, ఈ విశ్వాసం ఈ నమ్మకం ఎవరికి రాదేంటి, ఎక్కడో పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తోంది. నిజంగా అట్లాంటి విశ్వాసం వస్తే మానవులు ఎంత సుఖపడతారో, వాళ్ళు చేసిన పాపాలు ఎంత త్రుటిలో నాశనమైపోతాయో, వాడు ఎంత పుణ్యాత్ముడు అవడానికి ఎంత సావకాశం ఉందో ఈ కీర్తనలో మనకైనా చెప్తున్నాడు. ఇమ్మైన పాపంబులెన్ని వలసిన ప్రాణి సమ్మతమ్మున చేయజాలగాకేమి. ఎన్ని ఎన్ని కావలసిన పాపాలన్నీ చేసుకో, నువ్వు ఎన్ని పాపాలు చేసుకున్నా సరే నువ్వు గనక విష్ణునామము గనుక తలచినట్లయితే, విష్ణునామం మీద నీకు గురి ఉన్నట్లయితే, విశ్వాసం ఉన్నట్లయితే ఏమవుతుందంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పాలి ఆయన. దానికి ఒక చక్కటి తెలుగు సామెతని ఉదాహరణగా చెప్పాడు ఆయన. కుమ్మరికి ఒక ఏడు, గుదియకొక నాడవును. కుమ్మరి ఏడాదంతా కష్టపడి కొండలు చేస్తాడు, పేరుస్తాడు పేరుస్తాడు పేరుస్తాడు. గుది అంటే కొంచెం లావుగా పొడుగ్గా ఉన్న కర్ర. ఆ కర్ర పట్టుకుంటే ఓ రోజులో ఏడాది మొత్తం తయారు చేసిన కొండలన్నీ నాశనం చేసేయచ్చు. అలాగే మానవులు చేసినటువంటి పాపాలన్నీ నిమిషాల మీద విష్ణునామాన్ని కనుక నువ్వు తలచినట్లయితే అన్నీ నాశనం అయిపోద్ది. కాబట్టి నువ్వు కాస్త విశ్వాసం ఉంచుకో, విష్ణునామాన్ని తలవడం వల్ల ఇంత మంచి జరుగుతుంది. ఇమ్మైన పాపంబులెన్ని వలసిన ప్రాణి సంబతంబున చేయజాలుగాకేమి. కుమ్మరికి ఒక ఏడు, గుదిగకొక నాడవును. కుమ్మరికి ఒక ఏడు, గుదిగకొక నాడవును. నమ్మి తలచిన విష్ణునామంబు చేత. అలాగే ఎన్ని ఇన్ని అని చెప్పలేనన్ని దురితాలు పాపాలు చేసినా సరే అవి కొండలను కోట్లను చెదరకెప్పుడు ప్రాణి చేయగాకేమి. నిరంతరం చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు అలా పాపాలు. చేస్తే ఆ పాపాలు ఎలా పోతాయంటే, నీ చిత్తం గనుక నీ హృదయం గనుక నిజంగా నీ హృదయంలో హరిని నమ్మినట్లయితే, హరి మీద విశ్వాసం ఉన్నట్లయితే, పొదరి గొరియలలోన పులి చొచ్చినట్లవును. ఈ పాపాలన్నీ గొర్రెలు అనుకుంటే ఆ పాపాలనే గొర్రెల మధ్యలోకి ఈ హరి హృదయంలో నువ్వు హరిని నమ్మిన భక్తి ఏదైతే ఉందో అది ప్రవేశిస్తే అది పులిలాంటిది. పులి ఎప్పుడైతే గొర్రెల మందలోకి వెళ్తుందో గొర్రెలను అన్నింటినీ పొన్నాశనం చేసేస్తుంది. అంచేత గొర్రెలలో ఉన్న పులి చొచ్చినట్లవును. కొదలేని తురితములు కొండలును కోట్లును చెదరకెప్పుడు ప్రాణి చేయుగాకేమి. కొదరి గోరియలలోన పులి చొచ్చినట్లవును. కొదరి గోరియలలోన పులి చొచ్చినట్లవును. హృదయంబు హరి మీద నుండినంతటను. సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి. ఎన్నెన్నో దుష్కర్మలు అలా పెంచుకుంటూ 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 పర్వతాలంత చెయ్యొచ్చు. నువ్వు చెయ్యి పర్వాలేదు, కానీ నువ్వేం చేయాలి, తిరువెంకటాధిపుని తలచినను. ఆయన ఒక్కసారి భక్తితో తలుచుకో. ఈ భగవంతుణ్ణి నేను తలుచుకుంటే నా పాపాలన్నీ పోతాయనే విశ్వాసం గుండె నిండా నువ్వు పెట్టుకో. అలా పెట్టుకుంటే ఈ పాపములు అనేటువంటి పర్వతం మీద స్వామి దయ అనే పిడుగు పడిపోతుంది. ఎప్పుడైతే పిడుగు పడిగిందో ఎంత పెద్ద పర్వతమైనా దిగజారిపోయి నాశనం అయిపోతుంది. కాబట్టి మనలో మనం చేసిన పాపాలన్నీ పోగొట్టుకుందుకు, మనం ప్రశాంతంగా జీవించడానికి విష్ణునామము, విష్ణు చిత్తంలో విష్ణువుని తలుచుకోవడం, అధికంగా ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం, విశ్వాసం పెట్టుకోవడం చాలా ఉండాలి అని. అయ్యో ఎవరికి విశ్వాసం ఏర్పడటం లేదేమిటి అని
అన్నమయ్య పాపను చాలా విచారిస్తూ ఏర్పరచుకోండి నాయన, ఏర్పరచుకుంటే ఇన్ని విధాల మీ పాపాలు నాశనం అవుతాయని చాలా స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా పడాడు. సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి, బెరసి కొండల మీద పిడుగు వట్టట్లోను, బెరసి కొండల మీద పిడుగు వట్టట్లోను, తిరువేంకటాచలాధిపుని తలచినను. చాలా అద్భుతంగా పాడాడు. స్టూడియోలో ఎలా పాడాడు యాజ్ ఇట్ ఈస్ చాలా అద్భుతంగా, అసలు ఎక్కడ కూడా శృతి పోకుండా ఇంకా బాగా ఎలివేట్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సంగీత సాహిత్యాలతో శ్రీనివాసుడి ఆరాధనం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అతని నే కొలిచి నేనందితి నిజ సుఖము, శ్రీ తరుణీపతి మాయాదవుడు సృష్టి ఇంతయును హరిమూలము. ఎవరికి గలదమ్మ ఇంత భాగ్యము, ఇవ్వల నీతో సరి ఎంచరాదేవురుల. అనాది జీవుడు అన్ని యుగన్నవి వినోద విందలి విరతే వలయు. ఒక పరి ఒక పరి ముఖమున కలలల్లో మొలిచినటుండే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.